మనోహర్ రెడ్డి గారు గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా ఉండి బీఆర్ఎస్ పార్టీకి పలు సేవలు అందించి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు, అదేవిధంగా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చినామో ఆ కల నెరవేయడం లేదని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మొన్న జరిగినటువంటి తుక్కు కూడా సమావేశంలో ఏదైతే చెప్పినారో ఆ యొక్క స్పందనను తీసుకొని తన యొక్క అనుచరులతో, మిత్రులతో, అందరితో కూడా చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తద్వారా భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రావాలన్న ఏకైక నిర్ణయంతోనే తను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మేమంతా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుల వారి సోదరులు, ప్రస్తుతం వరంగల్ ఇన్ఛార్జి కూడా తను వివరిస్తున్నారు, డాక్టర్ సంపత్ గారు, కల్వ సుజాత గారు, అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా ఇక్కడ వచ్చేసి తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు, గౌరవ తిరుపతి రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు సోదరుడు, గౌరవ డాక్టర్ సంపత్ గారు, గౌరవ కల్వ సుజాత గారు, ఈ కార్యక్రమం కింద అనేక మంది కూడా తన పార్టీలో ప్రవర్తించడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను గతంలో జడ్పీటీసీగా, ఇప్పుడు డీసీబీ చైర్మన్గా చేసి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజే రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా ఒక వ్యక్తి ప్రాబల్యమే కాన్స్టిట్యూన్సీలలో నడుస్తూ ఉన్నది. ఆ యొక్క ప్రాబల్యం నడవద్దు, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం, క్యాడర్కు న్యాయం చేయలేకపోతున్నాం, ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కానీ ఆ ఒక వ్యక్తుల ద్వారా నేను నడవడం బాగా ఇబ్బంది అయ్యి క్యాడర్ని ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, మొన్ననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పార్టీ మొన్ననే వచ్చి తుబ్బూడ బహిరంగ సభలో ఏదైతే ఆ 6 గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే పెట్టిందో సమంజసంగా జనాలకు న్యాయం చేసే విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాం.